కృష్ణపట్నం అనే ఊరిలో ఉండే శారద్ది రైతు కుటుంబం. శారద భర్త ప్రసాద్, కొడుకు రమేష్ చక్కగా వ్యవసాయం చేస్తూ మంచి లాభసాటి పంటని పండిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే రమేష్ అనామిక అనే ఒక మూగ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకొక జీవితాన్నిస్తూ తనకొక తోడుని తెచ్చుకున్నాడు. ప్రసాద్ అందుకు ఏ అడ్డూ చెప్పలేదు. అత్తగారు శారద మాత్రం అయిష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా మూగకోడలు నొచ్చుకోకుండా అన్నీ పనులు చకచకా చేస్తూ ఉంటుంది. ఒకరోజున, "శారద, నేను కొడుకు రైతు వేదికలో భాగంగా జరుగుతున్న మీటింగ్ వెళ్తున్నాం. నువ్వు కోడల్ని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళు. 12 గంటలకు వెళ్ళు. అప్పుడు కరెంట్ వచ్చింది, మోటార్ పెట్టేసిరండి." "సరే సరే కొడుకు, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి," రమేష్ అనామికాకి చెప్తాడు. అనామిక నవ్వుతూ ఉంటుంది. అనామిక నవ్వులో వెళ్ళిరండి అనే మీనింగ్ని అర్థం చేసుకుని సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరతారు. "మోక కోడలా, పద, మనం బావి దగ్గరికి వెళ్దాం. వచ్చిపోయే కరెంటుని బట్టి మోటార్స్ని పెట్టాలిగా" అనగానే కోడలు అనామిక సరే అన్నట్టుగా తలుపుతుంది. దాంతో మూగకోడలైన అనామికని తీసుకుని పొలం దగ్గరికి వెళ్తుంది శారద. సరిగ్గా 12 కావటంతో కరెంటొచ్చినట్టుగా పొలం దగ్గర ఉన్న కరెంటు పోల్ దగ్గర లైట్ వెలుగుతుంది. అత్తగారు శారద మోటార్ పెట్టబోతుంది. అంతే, షాక్ కొట్టి అత్తగారు శారద ఒడ్డున పడిన చేపపిల్లలాగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. "అయ్యో, మా అత్తయ్యకి కరెంట్ షాక్ కొట్టింది, ఎవరైనా ఉంటే కాపాడండి" అంటూ మూగకోడలు అనామిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. దిక్కులు చూస్తూ ఉంటుంది, కానీ ఎవరూ కనిపించరు. "అయ్యో దేవుడా, ఇప్పుడెలా మా అత్తయ్యని కరెంట్ షాక్ నుంచి కాపాడే మార్గం చెప్పు తండ్రి, మా అత్తని ఎలా కాపాడుకోవాలి" అని అనుకుంటూ కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది అనామిక. కొద్ది దూరంలో ఉన్న పొడవాటి కర్ర కనిపిస్తుంది. పరుగున ఏదో ఆలోచన వచ్చినట్టుగా వెళ్ళి ఆ కర్రను తీసుకొచ్చి అత్తగారు శారదని గట్టిగా కొడుతుంది. దాంతో శారద కరెంట్ షాక్ నుంచి బయటపడుతుంది. కింద పడిన అత్తగారు శారద నల్లగా మారి పొగలొస్తూ ఉంటా. "అయ్యో దేవుడా, మా అత్తయ్య కరెంట్ షాక్ కొట్టి నల్లగా మారిపోయింది, పొగలు కూడా వస్తున్నాయి, ఏమీ మాట్లాడడం లేదు. మా అత్తయ్యకి ఏమీ కావద్దు, ఎలాగైనా కాపాడు తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి" అంటూ దేవుణ్ణి వేడుకుంటూ హాస్పిటల్కి ఎలా తీసుకువెళ్లాలా అని దిక్కులు చూస్తూ ఉంటుంది అనామిక. అప్పుడే అనామికకి బావి దగ్గర ఒక ఎడ్లబండి కనిపిస్తుంది. కానీ దానికి కట్టడానికి ఎడ్లుండవు. అప్పుడు అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది, "ఇప్పుడెలా, అత్తయ్యని చూస్తే కరెంట్ షాక్ కొట్టి మాట లేకుండా పడుంది. వీలైనంత తొందరగా అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తోంది. నేను ఊర్లోకి పరిగెత్తికెళ్ళి ఎవరినైనా పిలుచుకొస్తాను. మరి అప్పటి వరకు అత్తయ్య పరిస్థితి ఎలా? దేవుడా, ఇప్పుడేం చేయాలి? ఎలా మా అత్తయ్యని కాపాడుకోవాలి? దారి చూపించు తండ్రి" అనుకుంటూ అనామిక బాగా ఆలోచిస్తుంది. అక్కడున్న ఎడ్లబండి దగ్గరికొచ్చి ఎడ్లబండికున్న పొడవాటి కర్రని పట్టుకుని దాన్ని లేపి భుజాల మీద వేసుకుని అత్తగారు శారద దగ్గరికి లాక్కొస్తుంది. బండక్కడ పెట్టి అతి కష్టం మీద అత్తగారు శారదని ఎత్తి ఎడ్లబండిలో పడుకోబెడుతుంది. తిరిగి ఎడ్లబండికున్న పొడవాటి కర్రని తన భుజాల మీద వేసుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఎడ్లబండిని ఆ మట్టి రోడ్డు మీద ముందుకి లాగుతూ వెళ్తూ ఉంటుంది ఆ మూగకోడలు అనామిక. ఎడ్లబండిలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది శారద. "కొండ మీదున్న అమ్మోరు తల్లి, మా అత్తయ్యని ఎలాగైనా కాపాడు తల్లి. మా అత్తయ్యని గనక కాపాడితే మోకాళ్లతో నడుచుకుంటూ వచ్చి నీ దర్శనాన్ని చేసుకుంటాను" అంటూ అనామిక ఆ ఎడ్లబండిని ముందుకు లాగుతూ వెళ్తుంది. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత పారుతున్న వాగు ఒకటి కనిపిస్తుంది. "ఇదేంటి, నేను అత్తయ్య ఉదయం వెళ్ళినప్పుడు ఈ వాగు లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది? నేను దారి తప్పినట్టున్నాను. ఇప్పుడెలా మళ్ళీ అత్తయ్యని బావి దగ్గరికి తీసుకెళ్లి వచ్చిన దారిలోనే వెళ్ళాలంటే బాగా సమయం పట్టేలా ఉంది" అనుకుని దిక్కులు చూస్తున్న అనామికకి కొద్ది దూరంలో వెహికల్స్ వెళ్తున్న సౌండ్స్ హార్న్స్ వినిపిస్తాయి. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది, "నాకు ఈ దగ్గరలో వెహికల్స్ వెళ్తున్న సౌండ్స్ హార్న్స్ వినిపిస్తున్నాయంటే రోడ్డు దగ్గరలో ఉన్నట్టుంది. ఈ వాగు దాటితే సరిపోతుంది. రోడ్డు దగ్గరికి చేరుకుంటే అక్కడి నుంచి కిలోమీటర్ వెళ్తే కానీ డాక్టర్ ఆంజనేయులు ఇల్లు రాదు. ఇప్పుడెలా, ఈ వాగు ఖచ్చితంగా దాటాలి" అనుకుంటూ అనామిక ఆ వాగు ఒడ్డున పడుకుని ఉన్న ముసల్ని చూస్తుంది. టక్కున ఆగిపోతుంది. వెంటనే ఆలోచన చేసి భుజాల మీదున్న బండికర్రను కింద పెట్టి దిక్కులు చూసి ఒక బండరాయిని తీసుకుని మొసలికి కనబడకుండా వెళ్ళి కొద్ది దూరంలో వేస్తుంది. అప్పుడు ఆ చప్పుడికి మొసలి అటువైపుగా వెళ్లడం చూస్తుంది. తిరిగి బండికర్రని భుజాల మీద పెట్టుకుని
బలంగా గట్టిగా లాగుతూ వాగులో నుంచి ఇవతలి వడ్డుకొస్తుంది. నీళ్లలో ఉన్న ముసలి తిరిగి దారి దగ్గరికొస్తుంది. అప్పటికే అనామిక బండిని వేగంగా లాగుతూ మెయిన్ రోడ్డుకి చేరుకుంటుంది. ఇంకొక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి, అప్పుడే డాక్టర్ ఆంజనేయులు వస్తుంది అనుకొని మరింత వేగంగా బండిని ముందుకు లాగుతూ వెళ్తూ ఉంటుంది. బండిలో ఏ విధమైన కదలిక లేకుండా అత్తగారు శారద పడుకుని ఉంటుంది. అనామిక బండిని ముందుకు లాగుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇప్పుడు నేను అత్తయ్యతో రావడమే మంచిదైంది, లేకపోతే అత్తయ్యకి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయేది. వామో, తలుచుకుంటేనే గుండెల్లో దడపుడుతుంది. ఇలాంటి కష్టం పగ వాళ్ళకు కూడా రాకూడదు. కొండ మీదున్న అమ్మోరు తల్లి, ఇక నీదే దయ, మా అత్తయ్యకి ఏమీ కాకుండా చూడు తల్లి అంటూ అనామిక తనలో తాను అనుకుంటూ అమ్మవారిని వేడుకుంటూ బండిని ముందుకు లాగుతూ డాక్టర్ ఆంజనేయులు ఇంటికి చేరుకుంటుంది. ఎడ్లబండిని బయటపెట్టి డోర్ దగ్గరికి వెళ్ళి దబదబా డోర్ కొడుతూ ఉంటుంది. డాక్టర్ ఆంజనేయులు కోపంగా తలుపు తీసి చూస్తాడు. ఎదురుగా శారద మూగకోడలు అనామిక కనిపిస్తుంది. అప్పటి వరకు వచ్చిన కోపం అంతా పోతుంది. ఏమైంది? ఆ మాట విని డాక్టర్ ఆంజనేయులు చేతిని పట్టుకుని ఎడ్లబండి దగ్గరికి తీసుకొస్తుంది. నల్లగా మారి ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న శారదని చూస్తాడు డాక్టర్ ఆంజనేయులు. కరెంట్ షాక్ కొట్టిందా? అవును అన్నట్టుగా తలూపుతుంది అనామిక. ఎంతసేపు అయింది అని డాక్టర్ అడగగానే డాక్టర్ దగ్గర ఉన్న పెన్ను ప్యాడు తీసుకుని 1 గంట అయిందని రాసి చూపిస్తుంది. ఇంట్లోకి పట్టు, బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పగానే అనామిక, డాక్టర్ ఆంజనేయులు ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ కొట్టిన శారదని ఇంట్లోకి తీసుకెళ్తారు. అక్కడ ఆంజనేయులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. 2-3 గంటల తర్వాత శారద మామూలు మనిషి అవుతుంది. మూగకోడలు అనామిక తన ప్రాణాలు కాపాడడానికి పడిన కష్టాన్ని అర్థం చేసుకుని శారద ఆ తర్వాత నుంచి మూగకోడలు అనామికని సొంత కూతురులా చూసుకుంటూ ఉంటుంది. దేవాపూర్ విలేజ్లో శారదా ప్రసాద్ అనే పేద దంపతులు ఉండేవాళ్లు. వాళ్ల కొడుకు రమేష్కి అనామికతో పెళ్లి చేస్తారు. అనామిక దుర్గాదేవి భక్తురాలు. లేచినప్పటినుంచి మొదలు తిరిగి పడుకునే వరకు ఆ దుర్గమ్మని స్మరించుకుంటూ ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ ఉండేది. ఆ రోజు కూడా దుర్గాదేవికి దీపారాధన చేస్తూ ఉంటుంది అనామిక. అమ్మా దుర్గమ్మ, అన్నీ ఇచ్చిన నీవే, మా అలసటి తీరేలా ఈ ఇంటికి నవ్వుల వెలుగును తీసుకొచ్చే ఒక ఆడపిల్ల నువ్వు తల్లి అని అనామిక వేడుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర ఒక పువ్వుని తీసుకుని తన తలలో పెట్టుకుంటుంది. శారద, ప్రసాద్, రమేష్ తల్లి ముగ్గురూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. 2 రోజులు గడిచిన తర్వాత అనామిక తల్లి కాబోతుందని తెలిసి ఇంటిల్లిపాది చాలా సంతోషిస్తారు. అనామిక ఆనందంగా దుర్గమ్మవారి దగ్గరికొచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది. చాలు తల్లి, ఈ ఆడ పుట్టుకకి ఒక అర్థాన్నిచ్చావు. అమ్మతో ఆడ జన్మ పరిపూర్ణమవుతుందని పెద్దవాళ్ళంటుంటారు. నేను తల్లిని కాబోతున్నాను అంటే నా ఆడ జన్మకు ఒక పరిపూర్ణత వచ్చిందని అర్థమైంది. ఈ జన్మకి ఈ సంతోషం చాలు తల్లి అంటూ నెలలు నిండుతున్న కొద్దీ అతి జాగ్రత్తగా ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ ఉంటుంది. శారద, ప్రసాద్, రమేష్ తల్లి ముగ్గురూ కలిసి కూలీ పనులు చేస్తూ డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. అనామికాకి సుఖప్రసవం కావాలని ఎదురుచూస్తూ ఉంటారు. నెలలు నిండుతాయి. హాస్పిటల్ ఖర్చు లేకుండా మంత్రస్థాని మంగళా సహాయంతో ఇంటి దగ్గరే పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది అనామిక. అత్తామామలతో పాటు భర్త రమేష్ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. పుట్టిన ఆడపిల్లకి మీనా అని పేరు పెడతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మీనాకి 4 గేళ్ళొస్తాయి, స్కూల్కి పంపించాలి. ఆ విషయం భర్త రమేష్తో ఆ రోజు రాత్రి మాట్లాడుతుంది అనామిక. ఏవండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. మీనా చదువు గురించే కదా అనామిక. అబ్బా, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? నాలో నువ్వు సగం కదా అనామిక. నీ ఆలోచనలు, నీ అడుగులు, నీ మాటలు అన్నీ నాకు తెలుసు. అమ్మా నాన్నలతో ఉదయం మాట్లాడతానులే అని ఇద్దరూ మాట్లాడుకుని సంతోషంగా పడుకుంటారు. విధాతరాతని ఎవరు మార్చగలరు చెప్పండి? ఆ రోజు రాత్రివేళ కిటికీలో నుంచి పాము ఇంట్లోకి దూరి రమేష్ని కాటు వేసి వెళ్ళిపోతుంది. రమేష్ ఆ పాము కాటికి చనిపోతాడు. ఇక అత్తాకోడల ఏడుపు అంతా ఇంతా కాదు. కూతురు మీనా తండ్రి లేడని తల్లడిల్లిపోతూ ఉంటుంది. అమ్మా నానమ్మ ఎందుకు ఏడుస్తున్నారో నాకు చెప్పడం లేదు. నువ్వు లేచి వాళ్ళని ఎడవద్దని చెప్పు నాన్న అంటూ చనిపోయిన రమేష్ గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది మీనా. మీనా అలా చేస్తుంటే అత్తాకోడళ్ళకి దుఃఖం ఆగలేదు. వెక్కివెక్కి ఏడుస్తారు. అనామిక దుర్గమ్మ దగ్గరికొచ్చి, తల్లి ఏమిటి విషమ పరీక్ష?
ఏ తల్లి కూతుర్ని పసుపు కుంకుమ లేకుండా చూడలేదు. మరి నువ్వెలా నన్ను చూడాలనుకుంటున్నావు? నిన్ను నమ్మినందుకు ఇదేనా నువ్వు నా మీద చూపించే తల్లి ప్రేమ? నా తాలిని తీసుకెళ్లడమేనా నీ తల్లి ప్రేమ? మాట్లాడమ్మా, మాట్లాడు అంటూ అనామిక నిలదీస్తుంది. ఏమీ మాట్లాడలేని దుర్గమ్మ మౌనంగా కన్నీళ్లు కారుస్తుంది. అది అనామిక గమనించలేకపోతుంది. అతి కష్టం మీద అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికొస్తారు. అప్పట్నుంచి అత్తామామలైన శారదా ప్రసాదులలో చాలా మార్పు వచ్చేస్తుంది. కొడుకే లేనప్పుడు కోడలెందుకు, వాడికి పుట్టిన బిడ్డెందుకు? అత్తయ్య అలా మాట్లాడితే ఎలా చెప్పండి? నేను నా కూతురు ఏమైపోవాలి? ఏమైపోతారు, నీ పుట్టింటికెళ్ళు. లేదా ఏదైనా గంగలో దూకి నీ కూతురుతో పాటు చావు. అంతే తప్ప ఇంట్లో మాత్రం మా కళ్ళ ముందు ఉండడానికి ఇల్లేదు అని అనామికాని మీనాని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి తలుపేసుకుంటారు. అనామిక మీనా బాధపడుతూ ఎంతగానో అత్తామామల్ని బ్రతిమాలుతారు. అయినా శారదా ప్రసాదులకి కనికరం కలగదు. దాంతో తన బిడ్డని ఎత్తుకొని ఏడుస్తూనే పుట్టింటికొస్తుంది అనామిక. అనామిక సవతి తల్లి గుమ్మంలోనే ఎదురుపడుతుంది. చూడమ్మా, నిన్ను ఒక ఇంటికి ఇచ్చాం, ఇక చావైనా బ్రతికైనా నీకు అక్కడే. విధవరాలైన కూతురు మా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను, ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనామిక సవతి తల్లి మొహమాటం లేకుండానే తన ముఖం మీదే తలుపేసుకుంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనామిక. అమ్మా దుర్గమ్మ, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే కదమ్మా నమ్ముకున్నాను. ఎందుకు ఇలా మధ్యలో నా తాలిని తెంచేశావు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తల్లి అంటూ మదనపడుతూ ఉంటుంది. కూతురు మీనా ఆకలి ఆకలి అంటూ అల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడే అరటిపళ్ళు అమ్ముకుంటూ అటుగా వెళ్తున్న ఒక పెద్దావిడ ఆకలి అంటున్న మీనాని, దిగులుగా ఏడుస్తూ ఉన్న అనామికాని చూస్తుంది. చూడమ్మా, న్యాయం ఇంకా బతికే ఉంది. వెళ్ళి ఊరి పెద్ద మనిషి రాఘవయ్యని కలిసి నీ బాధ చెప్పుకో తల్లి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక నిజమే కదా అనుకుని తన కూతురు మీనాని తీసుకుని ఊరి పెద్ద మనిషి రాఘవయ్య ఇంటికి వెళ్తుంది. జరిగింది మొత్తం వింటాడు రాఘవయ్య. శారదా ప్రసాదులని పిలిపిస్తాడు, వాళ్లతో మాట్లాడతాడు. అనామికాని మీనాని తిరిగి వాళ్లతో పంపిస్తాడు. దరిద్రం మళ్లీ వచ్చిందని శారదా ప్రసాదులు అన్నం పెట్టకుండా, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఆకలితో వాళ్ళిద్దరినీ అలాగే ఉంచుతారు. అనామిక మీనా ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అలాగే ఆ ఇంట్లో రోజులు గడుస్తూ ఉంటాయి. ఇది ఎప్పటికైనా మనకి భారమేనండి, దీనిని మనం వదిలించుకోవాలి. ఆ వదిలించుకోవడం ఎట్టా శారదా? శాశ్వతంగా వదిలించుకోవాలి. శాశ్వతంగా అంటే చంపేయడమే అంటూ వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వస్తారు. అనామికాని కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెడతారు. అనామిక అరవకుండా నోట్లో బట్ట పెడతారు. అది చూసి తట్టుకోలేక కూతురు మీనా కంగారు పడుతూ ఉంటుంది. కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తూ ఉంటుంది. కానీ ఎవరూ కనిపించరు. ఎలా అని, ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటుంది మీనా. అప్పుడు మీనాకి ఇంట్లోనే ఉన్న దుర్గాదేవి కనిపిస్తుంది. మీనా వెంటనే దుర్గాదేవి దగ్గరకు వెళ్తుంది. నువ్వేమి దేవదేవి తల్లి, అక్కడ నీ భక్తురాలు మంటల్లో కాలిపోతుంటే ఇక్కడ ఏమి పట్టనట్టుగా ఉన్నావు? వెళ్ళి నీ భక్తురాల్ని కాపాడు తల్లి అని మీనా వేడుకోగానే దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. దుర్గామాత కుడి చేతి నుంచి నీళ్లొచ్చి మంటల మీద పడుతూ ఉంటాయి. దాంతో ఆ మంటలు చల్లారిపోతాయి. అనామిక మీనా ఇద్దరూ దుర్గామాతని చూస్తూ దండం పెట్టుకుంటారు. మీనా, నా భక్తురాలిని నేను కాపాడుకోకుండా ఎలా ఉంటానో చెప్పు. పురుడు పోసినప్పుడు మంత్రసాని వేషంలో వచ్చింది నేనే. బయట ఒక చెట్టు దగ్గర దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అరటి పళ్ళు అమ్ముకుంటూ వచ్చింది నేనే. నీకు పళ్ళిచ్చి సలహా ఇచ్చి వెళ్ళిపోయిన ఆ పెద్దావిడను నేనే తల్లి అంటూ దుర్గామాత తన భక్తురాలు అనామికాని ఎలా కాపాడుకుంటూ వచ్చిందో వివరంగా చెప్తుంది. దాంతో అనామిక మీనా ఇద్దరూ దండం పెట్టుకుంటారు. వెంటనే కోపంగా ఎరుపెక్కిన కళ్ళతో శారదా ప్రసాదులని చూస్తుంది దుర్గామాత. అంతే, వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. అనామిక బ్రతకటానికి అరటి పళ్ళతో కూడిన తోపుడు బండిని ప్రసాదించి దుర్గామాత మాయమవుతుంది. ఇక ఆ రోజు నుంచి అనామిక అరటిపళ్ళు అమ్ముకుంటూ కూతురు మీనాన్ని చదివించుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది.